29 మందితో టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24 మంది సభ్యులు, 4 ఎక్స్ అఫిషియో సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ సభ్యులుగా మై హోమ్స్ రామేశ్వరరావు, బి పార్థసారథి రెడ్డి, హెటిరో భాస్కర్ రావు, మూరంశెట్టి రాములు, దామోదర్ రావు, కె శివకుమార్, పుత్తా ప్రతాప్ రెడ్డి, పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి, కన్నబాబు రాజు, అలాగే మురళీకృష్ణ సహా పలువురు ఉన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఢిల్లీకి చెందిన ఎంఎస్ శివశంకరన్, మహారాష్ట్రకు చెందిన రాజేష్ శర్మ, కర్ణాటక నుంచి రమేష్ శెట్టి, రవినారాయణ, సుధానారాయణమూర్తి, అలాగే వైద్యనాథన్, నారాయణస్వామి, శ్రీనివాసన్, అలాగే కుమారగురుకు టీటీడీ పాలక మండలిలో చోటు కల్పించారు. టీడీపీ సీనియర్ నేత, ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24 మంది సభ్యులు, 4 ఎక్స్ అఫిషియో సభ్యులతో పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ సభ్యులుగా మై హోమ్స్ రామేశ్వరరావు, బి పార్థసారథి రెడ్డి, హెటిరో భాస్కర్ రావు, మూరంశెట్టి రాములు, దామోదర్ రావు, కె శివకుమార్, పుత్తా ప్రతాప్ రెడ్డి, పార్థసారథి, వేమిరెడ్డి ప్రశాంతి, కన్నబాబు రాజు, మురళీకృష్ణ సహా పలువురు ఉన్నారు. ఇక టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఢిల్లీకి చెందిన ఎంఎస్ శివశంకరన్, మహారాష్ట్రకు చెందిన రాజేష్ శర్మ, కర్ణాటక నుంచి రమేష్ శెట్టి, రవినారాయణ సుధా, అలాగే నారాయణమూర్తి, వైద్యనాథన్, నారాయణస్వామి, శ్రీనివాసన్, కుమారుగారికి టీటీడీ పాలక మండలిలో చోటు కల్పించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ తిరుమల కరస్పాండెంట్ సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, ఏదైతే ఎంత కీలక టీటీడీ పాలక మండలి ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 29 మంది పాలక మండలి సభ్యులు, అంటే 24 మంది పాలక మండలి సభ్యులు, 4 ఎక్స్ అఫీషియో సభ్యులు, మరి చైర్మన్ గా ఒక వైవీ సుబ్బారెడ్డి, అంటే టోటల్ 29 మంది సభ్యులుగా ఈ పాలక మండలి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే విషయమై అంటే 3 నెలల కిందటే టీటీడీ చైర్మన్ గా పదవి చేపట్టిన తర్వాత 3 నెలల అనంతరం ఈ గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం, ఈ వెంటనే అంటే ఈ నెల 30వ తేదీ బ్రహ్మోత్సవాలు మొదలవుండటం, ముందుగానే ఈ పూర్తిగా బోర్డు ఏర్పాటు చేయాలనే ఉద్దేశమే ఈరోజు జీవో జారీ చేయడం జరిగింది. ఎస్ సునీల్, అయితే మనం చూసుకుంటే మొత్తం మీద మహారాష్ట్ర నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, కొంతమందిని ప్రభుత్వం సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనబడుతుంది సునీల్? అంటే ఈ వారంలోనే, అంటే మంచి రోజు చూసుకొని కేవలం ఇంకా 3 రోజుల వ్యవధిలో వీరు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఈ నెల 25వ తేదీ లోపు పూర్తి స్థాయిలో పాలక మండలి అందరూ ప్రమాణ స్వీకార అనంతరం 25వ తేదీ బోర్డు సమావేశం జరిపి ఇటు బ్రహ్మోత్సవాల మీద ఇటు టీటీడీ ఏ నిర్ణయాలు తీసుకోబోతుందో అవన్నీ దాని గురించి 25వ తేదీకి తెలియనుంది. రఫీ, రైట్, థ్యాంక్ యూ సునీల్.